గోనిగండ్ల మండలం కైరవాడి గ్రామం నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ముంబైలోని దారవి అనే మురికివాడలో ఉన్న ప్రజలు కరోనా నుంచి ఎలా బయటపడ్డారో తెలియజేశారు. అలాగే స్వల్ప లక్షణాలు కనబడగానే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆయన వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ జయన్న, డాక్టర్ బ్రహ్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుంకన్న, జన విజ్ఞాన వేదిక సభ్యులు ఉస్మాన్ పాల్గొన్నారు. మనకున్న ఆరోగ్య పరిస్థితులకి మనకున్న అజాగ్రత్తలకి ఇప్పటికే కొన్ని లక్షల మంది చచ్చిపోయి ఉండాలి. సావల బొంబాయిలో ధారవి అని ఒక మురికివాడ ఉంది. 2.5 కిలోమీటర్ల స్థలంలో 6.5 లక్షల మంది బతుకుతారు. అక్కడ 6.5 లక్షల మంది, మన కర్నూలు జనాభాకి డబల్ అంతమంది. 2.5 చదరపు కిలోమీటర్లు అంటే ఎంత? బి క్యాంపు, బుదార్పేట ఏరియా అంత, అంత ఏరియాలో 6.5 లక్షల మంది బతుకుతారు. అక్కడ కూడా మిచ్చలు విడిగా జనం చచ్చిపోతారని భయపడ్డాం, కానీ చావల. ఇప్పుడు వాళ్ళకి పరీక్ష చేస్తే 155 మందికి వాళ్ళకి తెలియకుండానే కరోనా రోగం వచ్చి బాగైపోయింది. తెలియకుండా అక్కడ జాగ్రత్త ఏం తీసుకున్నారంటే, బొంబాయిలో జ్వరము, దగ్గు లక్షణాలు మొదలు కాగానే అక్కడ ఉంచాల. ఇక్కడ హోమ్ ఐసోలేషన్ పెట్టుకోవడానికి మనకు ఒక రూమ్ ఉంటే ఉండగలం. వాడికి రూమ్ ఏంది? 10 అడుగుల రూమ్లో 10 మంది బతుకుతున్నారు. రూములు ఎడన్నాయి వాళ్ళకి? అందుకని ఒక రూమ్ అన్నా తగలబడదు. 10 మంది ఒక రూమ్లో వరుసలైతే బండబెట్టిన శవాలను బండబెట్టిన స్థలం చాలదు. ఆ కొంచెం లక్షణాలు కనపడగానే అధికారులు ఏం చేశారంటే, వాళ్ళని ఎత్తుకొని పోయి స్కూళ్ళల్లో, స్టేడియాల్లో పెట్టారు 15 రోజులు. ఇక్కడ మిగతా జనాన్ని వదిలేస్తున్నారు తిరగమని. వాళ్ళందరికీ రోగ నిరోధక శక్తి వచ్చింది, అందుకే 155 మందికి రోగ నిరోధక శక్తి వచ్చిందండి. మీకు అంత దూరం వెళ్ళొద్దు. మన కర్నూలులో వన్ టౌన్ ఏరియాలో రెడ్ జోన్ అని పెట్టినారు 2 నెలలు. మీకు గుర్తుందే? ఎక్కడికి పోలే జనం, జబ్బు లక్షణాలు వచ్చిన వాళ్ళు పట్టుకొచ్చి గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టారు.